లవ్ అనేది ఓన్లీ శరీరంతో కాదు, లవ్ అంటే ప్రేమ. వాళ్ళు మాత్రం మెయిన్గా చూడాలి, తర్వాత మెయిన్ ప్రిఫరెన్స్ అయితే లవర్స్ అన్న. లవర్స్ ఫస్ట్ మూవీ లవర్సే చూడాలన్నా. చాలా బాగుందన్న, ఆయన చూస్తే మనం తెలుగులో జగపతి పాపం చూసినట్టే ఉంటుంది. సాంగ్స్ అంటే మెయిన్లీ ఒకటే సాంగ్ బాగుంది, తర్వాత దేవుడి సాంగ్ శివయ్య సాంగ్ వచ్చింది, చాలా బాగుంది. హీరో అంటే ఫస్ట్ సినిమా హీరోయిన్, హీరోయిన్ అయితే ఆబ్వియస్లీ చాలా బాగుంది. మెయిన్గా ట్రైలర్ మాత్రం మొత్తం విజయ్ చేశాడు. మెయిన్ మెయిన్ సినిమాస్లో మన జగపతి బాబు ఎలా చేస్తారు, తర్వాత మన బీహారి గారు ఎలా చేస్తారు, అలా సేఫ్ ట్రైలర్ విజయ్ ఆ సూపర్ మెగా హీరో. నేనేంటంటే సినిమాలో హైలైట్ ఏంటంటే ఇదే లవ్. లవ్ అనేది శరీరంతో కూడింది కాదు, ప్రేమ నుంచి రావాలి. ఏం మీనింగ్ ముందుకు పెట్టాడని మూవీ మాత్రం ప్రతి ఫ్రేమ్లోనూ వాళ్ళ కుటుంబ నేపథ్యంలోనే ఉంది సినిమా. అదే కథాస్కృతి దాస్కృతం సినిమాలో ఉన్న అందరి పాత్ర మతదారులందరూ కూడా చక్కటి ప్రభావం అద్భుతంగా ఉంది, చాలా కానీ విజయసేతు బదులు ఎక్కువగా అభిమానులు ఊహించుకునేది అంటే చిరంజీవి పోతే బాగుందని అనిపిస్తుంది. ఆ పాత్రలో ఎక్కువగా ఆ నడక కానీ ఆ అభినయం మొత్తం కూడా ఎక్కువగా చిరంజీవి గుర్తు వచ్చే విధంగా సేతుపతి హీరోయిన్లతో పారిపోయినప్పుడు ఒక సైకిల్ ఒక డైనమో అని లైట్ ఉంటుంది, ఆ లైట్ యొక్క సన్నివేశం అద్భుతం. వాళ్ళు వెతికే అట్లా అద్భుతమైన సన్నివేశం బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ మూవీ హీరోయిన్ అసలు షో మెయిన్ విజయ్ సేతుపతి గారి కంటే హీరోయిన్ అనమాట. హీరోయిన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్లా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేకపోతే ఎమోషన్ సీన్స్ కావచ్చు, లేకపోతే లవ్ సీన్స్ కావచ్చు. అంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ వస్తాయన్నమాట హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, అవైతే మళ్ళీ ఫస్ట్ హాఫ్ కోసం ఇంకో మూడు సార్లు చూడొచ్చు మూవీ, అంత బాగుంది ఫస్ట్ హాఫ్. క్లైమాక్స్ కూడా బాగుంది, కాకపోతే లైక్ కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి మేబీ కనెక్ట్ కాకపోవచ్చు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు అది. సో నాకైతే ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ఎంజాయ్ చేసే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5కి 3.5 ఇస్తాను.